మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేశాం. ఆ పెద్ద మనిషి డిఎస్సీ కుండా ఇప్పుడు డిఎస్సీ పెడుతున్నాడు సార్. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సీ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మేము మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగా డిఎస్సీ ప్రకటిస్తా జీవో నంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజులలోపు ఓకే ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి ఇప్పుడు డిఎస్సీ పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మేనిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సీ ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తాని ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సీ పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సీ ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 150,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటా. మీరు ఇదే మీరు కూడా ఒక పని చేయండి, మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి, నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సీ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి, మెగా డిఎస్సీనే పెడతాం, ఎప్పుడూ రానంత డిఎస్సీ పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సీ అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరికి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్.